नमस्ते वेलकम टू आई ड्रीम तन मातलतो पातलतो तेलंगाणा उद्यमानी सैतं उत्तेजपरिचिन विप्लव वीरुडु गद्दर इकलेरु आदिवारं आयन तुदिश्वास विडिचारु प्रजागायकुडु गद्दर मरणं रेंडु तेलुगु राष्ट्राल प्रजलतो पाटु अलागे उद्यम कलाकारुल्नि अलागे तोटि कलाकारुल्नि सैतं तीव्र दिग्भ्रांतिकि गुरिचेसिंदि विषादकर वार्त प्रस्तुतं गद्दर गारितो తమకున్న అనుబంధాన్ని పంచుకోవడానికి దరు అంజన్న గారు మనతో పాటు లైన్ లో ఉన్నారు వారితో మాట్లాడుతాం మేడం తెలంగాణ ఉద్యమానికే కాదు ఆయన ప్రపంచ నలుదిక్కుల కూడా ఎంతో గొప్ప పేరును పొందినటువంటి గద్దర్ అన్న గారు ఈ రోజు మన మధ్య లేకపోవడం నిజంగా శోచనీయం ఆయన ప్రజా ఉద్యమ తెలంగాణ ఉద్యమానికే కాకుండా ప్రపంచ ఉద్యమాలకు కూడా ఊతమిచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఆయన జీవితాన్ని మొత్తం కూడా తెలంగాణ ఉద్యమానికి మాత్రమే ప్రజా ఉద్యమాలకు మాత్రమే అనగారిన ప్రజలకు మాత్రమే ఆయన జీవితాన్ని అంకితం చేశాడు ఆయన పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు తన సొంత ప్రాంతమైనటువంటి తూప్రాన్లో పుట్టి మెదక్ జిల్లా తూప్రాన్లో పుట్టి హైదరాబాద్ ఎగిసి ఇప్పటి వరకు కూడా అనుక్షణం కూడా ప్రజల గురించి ఆలోచించినటువంటి ఒక యుద్ధ నౌకగా పేరొందినటువంటి గద్దరన్న గారు ఈరోజు మన మధ్య లేకపోవడం నిజంగా శోచనీయం ఒక విధంగా చెప్పుకోవాలనుకుంటే మా కళాకారుల యొక్క జాతికి మా కళాకారుల యొక్క లోకానికి ఆయన పెద్ద దిక్కుగా ఉండేవాడు ఎవరు పెద్దన్న అంటే మేము గద్దరన్న అని చెప్పుకునే వాళ్ళం కానీ ఈరోజు మా పెద్దన్న మమ్మల్ని వీడిపోవడం అనేది ఒక దిక్సూచి లేని నాయకుడు మాకు దిశానిర్దేశం చూపించేటువంటి నాయకుడు లేకపోవడం అనేది నిజంగా శోచించదగ్గ విషయము అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే గద్దరన్న గారు ఒక డిమాండింగ్ చేశారు కేసీఆర్ గారు ఎక్కడైతే నిలబడతారో ఆయన మీద నిలబడతా నేను గెలుస్తా కంపల్సరీ ప్రజల వైపే ఉండాలని చెప్పి నేను ఉంటానని చెప్పి కళాకారులు ప్రజల వైపే ఉంటారని చెప్పి ఒక నినాదం చేశాడు అది నెరవేరకముందే గద్దర్ గారు చనిపోయారు కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులందరం కూడా చివరి కోరిక అయినటువంటి గద్దర్ యొక్క కోరిక మేర ప్రకారం ఖచ్చితంగా ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు కళాకారులు గజ్జగట్టి పాటవాడి ఖచ్చితంగా ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని చెప్పి నేను ఈ విధంగా చెప్తా ఉన్నాను మేడం. అన్న మీకు ఎక్కడ పరిచయం అన్న అంటే అసలు ఎలా పరిచయము ఆయనతోనున్న మీకు బెస్ట్ మూమెంట్ ఏంటి ఒకసారి. నేను తెలంగాణ ఉద్యమంలో 1995 నుంచి ఉన్నాను మేడం. ఎప్పుడైతే బెల్లితోని మేము సహవాసం చేసి తెలంగాణ కళా సమితి పేర మేము హైదరాబాద్కి రావడం జరిగింది 1995, 1996, 1997 తెలంగాణ చైతన్య వేదిక పేరు మీద. ఇక్కడికి వచ్చిన తర్వాత జనసభ అనేది ఇక్కడ ఆవిర్భావం చెందిన తర్వాత గద్దరన్న మాకు పరిచయం కావడం జరిగింది. గద్దరన్నతోని అప్పటి నుంచి కూడా మేము ప్రతి ఒక్క ప్రోగ్రాంలో కూడా మేము ఉండడం జరిగింది. దరువు కళా బృందం పేరున మాకు ఉస్మానియట్లో ఒక మాకు ఒక సంస్థ ఉండేది. ఆ సంస్థలో కూడా గద్దరన్న ఎప్పుడు కూడా మేము ఇన్వైట్ చేసి మా యొక్క కార్యక్రమాలలో పాల్గొనేటట్టు చేసేవాళ్ళము. ఉస్మానియట్లో కూడా ఏంటి ఉద్యమాలు అంటే ఏంటి, తెలంగాణ అంటే ఏంటి, తెలంగాణ ఉద్యమం కేసీఆర్ రాకముందే మేము మొదలెట్టినటువంటి చరిత్ర మాకుంది మేడం. ఓకే, ఆ విధంగా మాకు గద్దర్కు కూడా బాగా సాన్నిహిత సంబంధం. అప్పటి నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా ఆయన ప్రజా ఉద్యమాల్లో ఉన్నాడు. ఆయన కూడా మేము ఉన్నాం. ఏ రాజకీయ పార్టీతో కూడా మాకు సంబంధం లేదు మేడం. ఓకే, దాదాపు ఎన్ని స్టేజ్లు మీరు షేర్ చేసుకున్నారు అంటే? దాదాపు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు దాదాపు ఆయనతో ఒక 500 స్టేజ్లు నేను షేర్ చేసుకున్నాను మేడం. అంతకుముందు కూడా సామాజిక సేవా కార్యక్రమాలు అని కానీ ఎన్జిఓస్ కార్యక్రమాలు కూడా ఒక 100, 200 వరకు కూడా షేర్ చేసుకున్నటువంటి అంశం ఉన్నది. యాక్చువల్ ఏంటంటే ఈ ఉద్యమాలే కాకుండా ఎన్జిఓస్ చేసిన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కూడా అన్న అటెండ్ అయ్యేవాడు. ఈ చివరి దశ ఇప్పుడు అన్న వృద్ధాప్యంలో ఉన్నా కానీ ఒక యంగ్ లాగా ఉండి ప్రతి కార్యక్రమాన్ని కూడా అటెండ్ అయ్యేటువంటి శక్తి ఉన్నది. కాకపోతే ఆయన చివరి దశలో కూడా నేను ఇలా అయిపోతానని ఆయన గెస్ చేయలేదు. పోయి గుండె ఆపరేషన్ చేసుకొని ప్రమాద అనుకోని విధంగా అట్లా అకస్మాత్తుల మరణం చెందడం జరిగింది మేడం. చివరిసారిగా మీరు ఎప్పుడు ఆయనతో కలిసి పర్ఫామ్ చేశారండి? మేడం జగద్గిరిగుట్టలో జరిగినటువంటి అంబేద్కర్ ఆవిష్కరణ సభలో ఇక్కడ జగద్గిరుడు సంబంధించినటువంటి అంబేద్కర్ యువజన సంఘం సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ జగద్గిరిగుట్ట సంబంధించినటువంటి ఆ యొక్క అంబేద్కర్ ఆవిష్కరణ సభలో నేను గద్దర్ గారిని చివరిసారిగా కలవడం జరిగింది.